అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ట ఠ గుణింతాలు నేర్చుకుందాం. ట అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ట గుణింతము అంటారు. అంటే టకి ఆ కలిపితే ట, ఆ కలిపితే ట, ఈ కలిపితే టి, ఈ కలిపితే టి, ఊ కలిపితే టు, ఊ కలిపితే టు, రు కలిపితే ట్రూ, రు కలిపితే ట్రూ, ఏ కలిపితే టే, ఏ కలిపితే టే, ఐ కలిపితే టై, ఓ కలిపితే టో, ఓ కలిపితే టో, ఔ కలిపితే టౌ, అం కలిపితే టం, అహ కలిపితే టహ అక్షరాలు వస్తాయి. ఈ అక్షరాలను ట గుణింతము అంటారు. ఒకసారి ఈ 16 అక్షరాలు మళ్ళీ చూద్దాం. ట ట టి టి, టు టు, ట్రు ట్రు, టే టే, టై టు టు, టౌ టం, టహ. ఇప్పుడు ఠ గుణింతం నేర్చుకుందాం. ఠ అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ఠ గుణింతము అంటారు. అంటే ఠకి ఆ కలిపితే ఠ, ఆ కలిపితే ఠ, ఈ కలిపితే ఠి, ఈ కలిపితే ఠి, ఊ కలిపితే ఠు, ఊ కలిపితే ఠు, అరు కలిపితే ట్రు, రు కలిపితే ట్రు, ఏ కలిపితే ఠే, ఏ కలిపితే ఠే, ఐ కలిపితే ఠై, ఓ కలిపితే ఠో, ఓ కలిపితే ఠో, ఔ కలిపితే ఠౌ, అం కలిపితే ఠం, అహ కలిపితే ఠహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను ఠ గుణింతము అంటారు. ఇవి మళ్ళీ ఒకసారి చూద్దాం.